Please do subscribe and click on the bell icon for latest videos from cooking recipe. Hello andi, ee video lo manam mamidikaya pulihora ni ela cheyalo chuddam. Ee mamidikaya pulihora cheyadam chaala simple andi. Inka mamidikaya tho chesina ee pulihora taste kuda chaala baaguntundi. Munduga oka mamidikaya teeskoni chekku mottham teeseyali. Ila mamidikaya pottu mottham peel chesukunnaka sannaga tumukovali. ఇక్కడ ఈ పులిహార కోసం 1 కప్ మామిడి తురుముని తీసుకుంటున్నాను. మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి ఇంకొంచెం ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి లేదా pan పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు 1 teaspoon jilkara velskoni, 2 nimshalu vegan ivali. Lage 2-3 pachimichi, kodiga karvepaku, 1-2 endimichi kuda velskoni, fry cheskovali. ఇలా పప్పుల కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1/2 టీస్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడి తురుముని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన కలుపుకుంటూ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల్లో మామిడి తురుము అంతా చక్కగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ అవైలబుల్ గా లేకపోయినా లేదా మీకు ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇందులో మనం ముందుగా కుక్ చేసుకున్న అన్నంని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తో కుక్ చేసుకున్న అన్నం యూస్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అన్నం ఇంకా మామిడి తురుము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ లో మామిడికాయలతో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.